చెప్పండి. గతంలో లాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక విమర్శ, కానీ ఆల్రెడీ గతంలో చేసినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడను. సరే, ఒకసారి మళ్ళీ ప్రభాకర్ సార్ మాట్లాడిన విషయం గురించి మనం ఒకసారి డిస్కషన్ చేస్తే, 2019 ఓట్ పర్సెంట్ గురించి మాట్లాడారు. బీజేపీకి ప్రభాకర్ వచ్చింది ఎవరండి? టీడీపీ. సరే, రాజశేఖర్ సార్ మీరే సార్, సారీ పేరు. అంటే చింతమనేని ప్రభాకర్ నుంచి చింతమనేని రాజశేఖర్ నేను కన్ఫ్యూజ్ అవుతాను. మీరు పొత్తులో ఉంటే అంత అంత దాచుకుంటారని ఎంత మాత్రం పొత్తులో వెళ్ళిపోతే మాత్రం. సరే సరే సార్, ఓకే సార్. 2019 ఓటు పర్సంటేజ్ గురించి మాట్లాడారు. ఒక 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. గతంలో ఎప్పుడు చూడనటువంటి, అంటే గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ పాలన గతంలో ప్రజలు చూడలేదు, ఇప్పుడు చూసారు 5 ఏళ్ల కాలంలో. దీనికి జస్ట్ ఒక చిన్న ఉపమానం చెప్తాను. 2019 ఎలక్షన్ జరిగినప్పుడు నా వయసు 28, ప్రభాకర్ సార్ వయసు కూడా ఇప్పుడున్న వయసు కానీ ఒక 5 ఏళ్ళు తక్కువ ఉండొచ్చు, రాజశేఖర్ సార్ వయసు. అలాగే అది అంటే అది వయసు పెరిగింది ఇక్కడ మాకు ఇద్దరికి. తర్వాత ఈ 5 ఏళ్లలో మాకు, నాకు ఇంకా రాలేదు కాబట్టి చెప్తున్నాను, తెల్ల జుట్టు సార్కి అయితే వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఉంది, ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ కూడా ఉంది. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, నా కాదు మీ అధ్యక్షులు కూడా ఉంది. మీ పవన్ కళ్యాణ్ గారికి నాకు 2 ఏళ్లే తేడా. అది కూడా చెప్తే ఇంకా బాగా అటెన్షన్ గా చూస్తారు కదా. ఏం లేదండి, అప్పుడు కలరే ఇప్పుడు కలరే మీద అని. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా నాకు ఆయనకి 2 ఏళ్లే తేడా చెప్తున్నా. సరే సార్, మా అధ్యక్షులు థ్యాంక్ యూ. అన్నా గారి కెమెరా ఆఫ్ అయింది. ఒక్క నిమిషం, అంటే నాకు కాల్స్ వస్తున్నాయి. అప్పుడు సారు తెల్ల వెంట్రుకల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయింది. 5 ఏళ్ల క్రితం ఉన్న నల్ల వెంట్రుకల సంఖ్య ఇప్పుడు తగ్గిపోయి తెల్ల వెంట్రుకల సంఖ్య పెరిగిపోయింది. ఆ లెక్కలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, ఈ 5 ఏళ్ల పాలన ఆయన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, మనము ఓటు పర్సంటేజ్ అనేది యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది క్లియర్ గా పెరిగిందన్న విషయం ప్రతి కలెక్టర్ ఆఫీసుల దగ్గర, ప్రతి ఎండి ఆఫీసుల దగ్గర, ప్రతి నగరంలో 4 కోడళ్ల దగ్గర మనకు కనిపిస్తూ ఉంది. యాంటీ గవర్నమెంట్ ఓటు అనేది పెరిగినప్పుడు అది ఆటోమేటిక్ గా ఎవరు ఓటు పర్సెంట్ పెరిగినట్టు, ప్రతిపక్షాల ఓటు పర్సెంట్ పెరిగినట్టు. ఇవాళ 2019 ఉన్నట్లుగా వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటు బ్యాంక్ ఆ స్థాయిలో ఉండదు. అంతే తక్కువ స్థాయి ఏదైతే ఇప్పుడు మాట్లాడి ప్రస్తావించారో అంతే తక్కువ స్థాయిలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల యొక్క ఓటు బ్యాంక్ పర్సంటేజ్ కూడా అంతే తక్కువ స్థాయిలో ఉంది, పెరిగి ఉండేది డెఫినెట్ గా. ఈ రోజు యాంటీ గవర్నమెంట్ ఓటు అనేది డెఫినెట్ గా ప్రతిపక్షాలకి అనుకూలించే విషయం. దాన్ని బేస్ చేసుకొని 3 పార్టీలకు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓట్ షేర్ అయితే డివైడ్ అయిపోయిందో, అది డెఫినెట్ గా 3 పార్టీలు ఏదో ఒక పార్టీకి, లేదంటే 3 పార్టీలకు కూడా సమ్ అమౌంట్స్ లో క్లియర్ గా అటాచ్ అయి ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని 24లో రిజల్ట్ అనేది 2019 రిజల్ట్ కి ఎట్టి పరిస్థితుల్లో అనుకూలంగా ఉండదు, క్వైట్ ఆపోజిట్ లో ఉండదు అనే విషయం మనం యాజ్ విశ్లేషకులుగా, ఆయన అండ్ యాజ్ ఓటర్స్ గా మనం ఒప్పుకోవాల్సిన అంశం ఇది ఒకటి. రెండోది ఏం మాట్లాడారు అంటే, జగన్ గారు అడిగారు అంటే బ్రతికించే డాక్టర్ వైపు చూస్తారు, చచ్చిపోతారని చెప్పిన డాక్టర్ వైపు చూడరని చెప్పేసి ఒక క్వశ్చన్ చేశారు. చంపేసే డాక్టర్ వైపు. సరేనండి, నేను చెప్తాను. ఇక్కడ ప్రత్యేక హోదా విషయంలో జరిగిన విషయం ఏంటి అంటే, గతంలో ఉన్న పార్టీ అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్యాకేజీ ప్రస్తుతానికి తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న అంశంతో ఒప్పుకొని మేబీ తీసుకుని ఉండొచ్చు. తర్వాత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత అనేది ఎదురవడంతో ఆ కూటమిలో నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదానే మనకు కావాల్సిన అంశం, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పేసి దానికి సంబంధించినంత వరకు ధర్నాలు ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర రాస్తారోపలు గట్రా చేసింది కూడా విషయం కూడా మనం చూసాం. అప్పుడు ప్రజలకు సంబంధించి బ్రతికిస్తాడు అని చెప్పి నమ్మించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేశాడంటే, 5 ఏళ్ల కాలంలో పేషెంట్ ఎలాగో చనిపోతాడని తెలిసినా కూడా ఆ కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేసి చంపేసే ఒక కుట్రపూరితమైన వాళ్ళ ఆర్థిక మూలాలను కూడా పీకుతూ హాస్పిటల్లోనే పెట్టి బిల్లుల పేరుతోటి టెస్టుల పేరుతోటి ఎలాగైతే కొంతమంది డాక్టర్లు కొన్ని హాస్పిటల్స్ కుటుంబాలను కూడా రోడ్డులు వేస్తాయో, అలాంటి స్వార్థపూరితమైన రాజకీయాన్ని ఇవాళ చేసి అతను పూర్తిగా ప్రత్యేక హోదా గురించి పోరాడాల. అలాగని ప్రత్యేక హోదా మేము సరే మేము వదిలేస్తున్నాం, మాకు ఈ రాష్ట్రానికి ఇది ఈ పరిస్థితి ఉంది, ఆర్థిక లోటు ఉంది, దీనికి సంబంధించి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఏ విధమైన ఉద్యమాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినట్లుగా అధికార పక్షంలో ఉన్నప్పుడు చేయాల. అంటే ఇక్కడ ఒక పేషెంట్ చనిపోతాడని తెలిసి సరే అతని కుటుంబాన్ని ఆర్థికంగా సేవ్ చేద్దాము అని తెలిసి సైలెంట్ గా ఉన్న డాక్టర్ మంచివాడా, లేదంటే పేషెంట్ ఎలాగో చచ్చిపోతాడు కానీ ఈ శవాల మీద కూడా మనం పేలాలు ఏరుకోవాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులను కూడా ఆర్థికంగా చంపేసినటువంటి డాక్టర్ లాంటి జగన్మోహన్ రెడ్డి మంచివాడు ఒకసారి చెప్పండి. నేను సమాధానం చెప్తాను. ఇక్కడ
పోయినసారి మీరు అన్నట్టు యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓటు బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఆయన మీద గణనీయంగా యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్ పెరిగిన మాట వాస్తవం, అగ్రీడ్, దాని మీద ముద్ర వేస్తా, ఆమోద ముద్ర వేస్తా. కానీ 0.83% ఉన్న భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత సానుకూలంగా మారలేదు. ఆ పార్టీతో జతగట్టిన పార్టీ మెడలో గుదిబండ వేసుకొని వరద గోదావరి విధింతో సమానం. అది టీడీపీ అయినా జనసేన అయినా ఎవరైనా సరే విశ్లేషణ అదే కదా, వాళ్ళు ఎక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అది ఏంటి, ఏం జరగబోతుందండి. ఇక్కడ ఇక్కడ ప్రత్యేక హోదా పట్ల నాలుగు పార్టీల ఇదేంటి అనేది చూడాలి. మీకు ప్రత్యేక హోదా కావాలా వద్దా? కావాలి అంటే ఇవ్వనన్న పార్టీతో మీరు పొత్తులు అయినాక ఎలా ఉన్నారు, నంబర్ వన్. నంబర్ టూ, ఇక్కడైనా సరే ప్రత్యేక హోదా పోరాటాలు చేస్తారా చెయ్యరా? ఈ ఎన్నికల్లో కాబోయే కీలక అంశం. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు గట్టిగా లేవనెత్తుతున్నారు, అందరి ముసుగులు తొలుగుతాయి, వైసీపీతో సహా ప్రతి ఒక్క ముసుగు తొలుగుతుంది. మీరు దొంగ నాటకాలు ఆడతారా, పోరాడతారా, పోరాడరా? మీరు దొంగ నాటకాలు ఆడతారా అనేది ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశం కాబోతున్నది. డెఫినెట్గా మీరు ప్రత్యేక హోదా కావాలి అనుకున్న వాళ్ళు బీజేపీతో పొత్తులో ఎలా ఉంటారని ప్రజలు ప్రశ్నించబోతారు. డెఫినెట్గా అదే రాబోయే ఎన్నికలకి అజెండా. రెస్పాండ్ అవుతారా? ఇక్కడ రెండు వెర్షన్లు మాట్లాడతానండి. ఒకటి, ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్లుగా మరి ఇదే వాయిస్ తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ప్రత్యేక హోదా గురించి నేను ఎప్పటి వరకు పోరాడాను, ఇక మీద కూడా ఇదే పద్ధతిలో పోరాడతాను తప్ప ఈ పద్ధతి మార్చును అని చెప్పేసి వెర్షన్ తోటి ప్రజల ముందుకు వెళ్ళిద్దా? ఒకటి. రెండు, బీజేపీకి నేను వ్యతిరేకం. నేను శ్రీవారికి ప్రేమలేఖలు రాసినట్లుగా బీజేపీకి నేను ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను ప్రత్యేక హోదా గురించి. నా ఉత్తరాలకు ప్రతిస్పందన రావట్లేదు కాబట్టి నేను బీజేపీని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి ఎజెండా తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఇద్దరు వివాహ బంధంలో ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రేమ లేఖ రాస్తారు? కోపం కాదు, కోపం కాదు, అంటే మీకు సభలో మీరు ప్రత్యేక హోదా అడుగుతారా అడగరా అనేది రాబోయే రోజుల్లో కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఆ దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడికి ఉన్నదా లేదా అనేది మీరు పొత్తులో వెళ్తే గనక, ఉమ్మడి సభలు పెడితే గనక ప్రజలు చూడబోయే అంశం. ఆసక్తిగా మాట్లాడకండి. ఏంటండి దమ్ము ధైర్యం అని పెద్ద పెద్ద మాటలు ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ మాట్లాడారు కదా, పోనీ దమ్ము ధైర్యము, మీరేంటి, మీరేంటి చెప్పండి, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు. తెలంగాణ ప్రజలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చిత్తశుద్ధి లేదన్న నాయకుడు మీ నాయకుడు. గురించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, అధికార పక్షంలోకి వచ్చాక ఆయన దమ్మేంటి అనేది మోడీ మీరేనండి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడేమో లడంగేనా, పాస్ పోయినట్టులా. రాజశేఖర్ గారు, మా ఎజెండా, ఉమ్మడి పార్టీల యొక్క అజెండా ఏంటి అనేది మా మేనిఫెస్టోలోని క్లియర్ గా ఉంది. ప్రజలు దాన్ని ఆమోదించి ఇష్టపడితేనే ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారు, లేని పక్షంలో మీ కోరిక నిజమైంది. మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఒకసారి వినండి వినండి, నా డౌట్ క్లారిఫై చేయండి. చంద్రబాబు నాయుడు, ఒక నిమిషం, మీ డౌట్ ఒకటి క్లారిఫై చేయండి, ఒక నిమిషం, ఒకే ఒక క్వశ్చన్, టెన్ సెకండ్స్ లో కంప్లీట్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమో లడంగే అంటారు, పాసిపోయిన లడ్డూలు అంటారు, మెడ తెగి పడినా గాని అడుగు వెనక్కి పడదు అంటారు, మళ్ళీ తర్వాత ఆమరణ నిరాహార దీక్ష అంటారు. చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ మాట ఏమైపోయినాయి? ఓకే ఓకే, ఆయన బాగా చెప్పను.
మీ వైఖరిలో మార్పు ఏంటన్నా, మీ వైఖరిలో అక్కడ ఉన్న మేనిఫెస్టోల రూపంలో, మా షణ్ముఖ వ్యూహ రూపంలో, టీడీపీ మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందు ఉంచాం. స్టిల్ ఇప్పటికి కూడా ప్రజల్లో ఉంది. మార్పులు చేర్పులు జరిగినా వాటిలో కొన్ని యాడ్ అవుతాయి తప్ప తీసేసేది ఏమీ లేదు. మా ఏజెండా క్లియర్ గా 2024 ఉంది. ఓకే అన్నయ్య గారు, ఒక నిమిషం గాయత్రి గారు, రైతుకు దిట్టుబాటు, మహిళలకు భద్రత, ఇలా సో కాల్డ్ ఇష్యూస్ అన్ని కూడా రాష్ట్రంలో ప్రజలు వేటి గురించి బాధపడుతున్నారు, వాటిని క్లియర్ చేయడమే మా ప్రధాన ఎలక్షన్ ఎజెండా. ఓకే ఓకే గాయత్రి గారు, వర్మ గారు అంటే గాయత్రి గారు మాట్లాడిన తర్వాత అందరికీ ఒకసారి సమాధానం చెప్తారు కానీ శేఖర్ రెడ్డి గారు ఒక్క మినిట్. మీరు మధ్యలో ఒకసారి ఇంటరప్ట్ చేయొద్దు ఎవరిని ప్లీజ్. ఇందాక నుంచి ఇప్పుడు ఇక్కడ వైసీపీ స్పీకర్స్ ఇద్దరు ఉన్నారు, సారీ.